हाय दिस इज शारोन फ्रेंड्स ईरोजु मन वीडियो सुब्बय गारी होटल अंडी मेमी होटल को वच्चामु ई होटल थ्री फ्लोर्स उंटुंदन्नमाट किंद लिफ्ट चूसर कदा किंद पार्सल सेक्शन उंटुंदंडी अलागे फस्ट फ्लोर एंड सेकंड फ्लोर डाइनिंग हाल उंटुंदंडी पर हेड 280 रुपीस अन्नमाट वेज नि इष्टपड़े वाळ्ळंदरिकी होटल चाला बागा नच्चुतुंदी फ्रेंड्स चूडंडी रंडी रंडी अनि मिम्मल्नी वेलकम चेस्तुन्नानु लोपलिकी नेनु అక్కడ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారండి సో మేము డైనింగ్ హాల్ 2లో కూర్చున్నాం అన్నమాట మా ఫ్యామిలీకి అక్కడ సీటు రిజర్వ్ చేశారు సో మా ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చుంది నన్ను పిలుస్తున్నారు అన్నమాట అగో చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం అండి ఎలా సర్వ్ చేస్తున్నారో చూడండి మేము నలుగురం వచ్చామండి నేను ఇంకా కిషోర్ గారు అలాగే మా పెద్ద తమ్ముడు కళ్యాణ్ నా పక్కన కూర్చున్నారు కదండి అలాగే కిషోర్ గారు పక్కన కూర్చున్న మా చిన్న తమ్ముడు అన్నమాట రవి సో సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు సాంప్రదాయంగా చక్కగా అరిటాకు వేశారండి హోటల్లోని ఈ హోటల్లో అరిటాకు స్పెషల్ అన్నమాట ఎప్పుడు అరిటాకులో వడ్డిస్తారు ఇక్కడ చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా సర్వ్ చేస్తున్నారండి అందులో ఫెస్టివల్ టైం అయితే ఇంకా స్పెషల్ వంటకాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందులో ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొసరి కొసరి వడ్డిస్తారనమాట అన్నీ కొంచెం కొంచెంగా వడ్డిస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా కావాలి నచ్చింది ఆ స్వీట్ కానీ లేదంటే ఆ కర్రీ కానీ అన్నట్లయితే మళ్ళా మళ్ళా ఎన్నిసార్లైనా వడ్డిస్తారండి ఇక్కడ పూర్ణం బూరైతే ఇంకా స్పెషల్ అనమాట చక్కగా అందులో నెయ్యి వేసి తినమని ఇంకా ఎన్ని బూర్లైనా ఇస్తారనమాట చూడండి అరిటాకులో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి మేము మా ఫ్యామిలీ అంతా కూడా చూడండి టేస్టీ ఫుడ్ తినగానే నేను ఎలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నానో చిన్నపిల్లల నేను చేతులతోనే చెప్తున్నాను కిషోర్ గారికి సో మా ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఫన్నీ ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుడ్ చక్కగా ఎంజాయ్ చేసామండి కారం పొడి నెయ్యి అలా వేస్తారనమాట ఆ హోటల్లోని కరివేపాకు పొడి కారం పొడి కంది పొడి అట్లా పొడులు వేస్తూ నెయ్యి వేసి వేడివేడి అన్నంలోని అలా తినమని ఒక పార్ట్ వైజ్ పార్టీషన్స్ చేస్తారండి ఒక ఫోర్ పార్ట్స్ చేసి అలాగా పొడులు వేస్తూ నెయ్యి వేసి తినమని చెప్తారన్నమాట ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు చెప్పాలి హోటల్లో స్పెషల్ ఏంటంటే ముద్దపప్పులో అంటండి అందుకే మీకు వీడియో తీసి ఇక్కడ పెట్టడం జరిగింది అట్లా ముద్దపప్పులోని పచ్చి పులుసు వేసుకొని అలా నెయ్యి కాంబినేషన్గా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు అలా అది కాంబినేషన్ అటండి సో అలా తినాలి అని వాళ్ళు పర్టికులర్గా చెప్పి మా చేత తినిపించారు చాలా టేస్టీగా ఉందన్నమాట మేము ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వాటర్ గ్లాసెస్ మీరు అబ్జర్వ్ చేశారు కదా ఇక్కడ రాగి గ్లాసెస్లో వాటర్ ఇచ్చారండి హెల్త్కి మంచిదని చెప్పి అలాగే బటర్ మిల్క్ చక్కగా మంచి పాన్ ఇచ్చారు సో మా ఫుడ్ అయితే తినటం అయిపోయింది లాస్ట్ పెరుగన్నం కూడా వచ్చేసాం కదా సో చూస్తున్నారు కదా సో హ్యాపీ హ్యాపీగా భోజనం చేసేసాం ఎలా ఉంది అయితే మేము కంప్లీట్ చేసాం సూపర్ గారి హోటల్లో మీ నలుగురు సో ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇదండి వరల్డ్ ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్ అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో పార్సల్ సెక్షన్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ కారపొళ్ళు అలాగే పూతరేకులు అలానే పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ బుట్ట భోజనం కూడా ఫేమస్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే వెజ్ని ఇష్టపడతారో ప్రతి ఒక్కరికి నేనైతే సుబ్బయ్య గారి హోటల్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వెజ్లో చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి సో వీలైతే ఎవరైనా తప్పకుండా వచ్చి ఒక్కసారి ఈ హోటల్ని విజిట్ చేయండి తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు హ్యాపీగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు సో ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం కదా సో వీలైతే ఎవరైనా మన వైజాగ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసే ఉంటుంది ఒక్కవేళ ఎవరికైనా తెలియపోయినట్లయితే ఖచ్చితంగా వచ్చి మన సుబ్బయ్య గారి హోటల్ని ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ సర్వీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ట్రీట్ చేసినట్టుగా ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు మాకైతే నచ్చింది ఐ హోప్ వచ్చాక మీరు ఇక్కడ తిని ట్రై చేసిన తర్వాత మీకు కూడా నచ్చింది అనుకుంటారు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్